వ్యాధులకు ఇరవై అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్తే గురుగారు శ్రీ మాత్రి నమమ్మ గురువుగారు బలిపాడ్యమి బలిపాడ్యమి విశిష్టత గురించి చెప్పండి గురువుగారు ఇంకా బలిపాడ్యమి రోజున ఎవరిని ఆరాధిస్తే సకల సౌఖ్యాలు కలుగుతాయి తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతీ దేవి భగవతీ హి బలాయ బయ కృష్యమోహాయా మహామాయా ప్రయశ్చతి బలిపాఢ్యమే అది అందరికీ తెలిసిన విషయమే కొన్ని కొన్ని సీరియల్స్లో కూడా సినిమాల్లో కూడా మనం కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం అంటే బలిచక్రవర్తికి కేటాయించినటువంటి రోజే ఈ బలిపాడ్యమి అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే చక్రవర్తి అనేటటువంటి మహారాజు ఎన్నో దానగుణములు కలిగినటువంటి వాడు యక్షరాజులు యక్షులకు రాజుగా నిలిచాడు అలాగే ఈ యొక్క బలిచక్రవర్తి యొక్క చరిత్ర కనుక చూసుకుంటే బలిచక్రవర్తి ఎన్నో రాజ్యాలను జయించినాడు ఎన్నో రకాలైనటువంటి సిరి సంపదలను జయించినాడు అతని రాజ్యంలో ఏదీ లోటు లేదు అలా డబ్బు పెరుగుతూ పోతుంది రాజ్యాలు పెరుగుతూ పోతున్నా ఎన్నో రకాలైనటువంటి దయాగుణం పెరిగిపోతుంది అది ఎక్కడ దేవతల మీద ప్రభావం చూపుతుందో అని చెప్పేసి దేవతలందరూ ఏం చేశారు అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే బలిచక్రవర్తి గురించి చెప్పడం జరిగింది అతను శుభి చక్రవర్తి అని కూడా అంటుంటారు అయితే ఆ చక్రవర్తి దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క విష్ణుమూర్తి వామన అవతారందాల్చి వెళ్ళాడు వామన వామన అవతారం వామన అవతారం ఎలా ఉంటుందంటే చిన్న బాలుడిలాగా లాగా చిన్న బాలుడి యొక్క వేషం వేసుకొని ఆ యొక్క వామడు ఏం చేస్తాడంటే అంటే బలిచక్ర బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం అడుగుతాడు దానం అడిగేసరికి బలిచక్రవర్తి బలి బలిచక్రవర్తి ఏం చేశాడు అని అంటే గనక అయ్యో వచ్చింది బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు వచ్చాడు బాలుడు వచ్చాడు అతనికి ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి సంకల్పం చేసుకున్నాడు అప్పటికి ఆ యొక్క వచ్చింది విష్ణుమూర్తి అని చెప్పేసి అతని గురువుకి తెలుసు తెలిసినా గాని ఆ రోజున అతను యజ్ఞం చేస్తూ ఉంటాడు దీక్ష పూనుకుంటూ ఉంటాడు దీక్షలో ఉన్నటువంటి బలి చక్రవర్తి మామూలుగా ఎవ్వరు వచ్చినా కూడా అతనికి ఏదో ఒకటి ఇవ్వకుండా పంపించేటటువంటి వాడు కాదు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు ఆలోచించేటటువంటి వాడు ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి వాడు బలి చక్రవర్తి కానీ ఎక్కడ అహంకారం పెరిగిపోతుందో ఎక్కడ దేవతలపై ఆధిపత్యాన్ని కావాలి అని కోరుకుంటాడో అనేటటువంటి భయం అనేటటువంటి దేవతలకు పెరిగిపోయింది అలా పెరిగిపోయేసరికి శ్రీ మహావిష్ణువు ఏం చేశారు అని అంటే గనక ఆ బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు మూడు అడుగుల నీల కావాలి అని కోరుకుంటాడు ఇదేమిటి బాలక నా దగ్గరికి వస్తే నువ్వు కోరుకునేట మనులు మాణిక్యాలు బంగారము రాజ్యాలు ఇవి కోరుకోవాలి కానీ ఈ మూడు అడుగుల నీల ఎందుకు అది నా స్థాయికి చాలా చిన్నదిగా ఉంటుంది నా స్థాయికి తగినటువంటి కోరిక కోరుకు అంటాడు అప్పుడు ఆ వామనుడు ఏమంటాడు అంటే మహారాజా ఈ భూలోకంలో ఎవరైనా సరే మూడు అడుగుల నేల ఉంటే సరిపోతుంది మూడు అడుగుల నేల నాకు చాలు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు వచ్చినది ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అని అయినా అతనికి తెలుసు బలిచక్రవర్తికి కానీ అతడు పూనినటువంటి దీక్ష అతడు చేసుకున్నటువంటి నియమము అతనికి కాదు లేదు అని అనకుండా చేసింది కనుక ఆ వామనుడు ఏం చేస్తాడు నాకు మూడు అడుగుల నేల కావాలి అని కోరుకుంటాడు సరే నీకు ఎక్కడ కావాలో కోరుకో ఈ భూమండలంలో ఎక్కడైనా నీకు మూడు అడుగులు కాదు నీకు ఎంత కావాలంటే అది ఇస్తానని అన్నాడు నాకు మూడు అడుగుల నేల సరిపోతుంది నేను ఎక్కడైతే పాదం మోపుతానో అది నా నేలగా ఉంటుంది కనుక నేను నేను ఎక్కడైతే పాదం మోపుతానో అని అనేసరికి వామనుడు ఏం చేశాడు ఒక కాలితో మొత్తం భూమండలాన్ని అంతటినీ కూడా కాలు పెట్టేశాడు ఇక భూమండలంలో ఎక్కడా కూడా చూడలేదు రెండో అడుగు ఆకాశంలో పెట్టేశాడు ఆకాశం భూమి రెండు కూడా మొత్తం వశం అయిపోయాయి ఆ అష్టనివశం అయిపోతుంది మూడో అడుగు కావాలి కదా మరి మూడో అడుగు నేల మూడో అడుగు నేల ఎక్కడ ఉంది అని అడిగాడు అప్పుడు ఆ బలి చక్రవర్తి ఏం చేశాడంటే వచ్చింది విష్ణుమూర్తే కనుక మీ మూడో పాదం నా తల మీద పెట్టండి అని చెప్పేసి అన్నాడు అత్తడితో ఆ చక్రవర్తి యొక్క జన్మ అనేటటువంటిది అక్కడతో ముగుస్తుంది అప్పుడు ముగేసేసరికి ఆ బలి చక్రవర్తి విష్ణుమూర్తిని ఏమని కోరుకుంటాడు అని అంటే గనక నాకు మీ సందర్శనార్థమై నాకు ఇవి భూమి మీదికి రావడానికి ఏదైనా ఒక రోజు ప్రసాదించండి అని కోరుకుంటాడు అప్పుడు దీపావళి అయినటువంటి తెల్లవారితే బలిపాడ్యమి అని అంటాము ఆ దీపావళి తెల్లవారే బలిపాడ్యమి కనుక ఆ రోజున బలి చక్రవర్తి భూమి మీదికి రావడానికి ఆ చేసుకునేటటువంటి పండగే ఈ బలిపాడ్యమి బలిపాడ్యమి అంటే చాలా మంది బలులు ఇవ్వడము నరకడము తినడము ఇవన్నీ అనుకుంటారు కానీ బలి చక్రవర్తి రావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ముహూర్తంగా నిర్ణయించినటువంటిదే ఈ బలిపాడ్యమి అందుకే ఈ రోజున విశేషంగా తమ ఇంట్లో ఉన్నటువంటి వారు ఆనందంగా జరుపుకునేటటువంటి పండగగా కూడా దీనిని చాలా రకంగా విశ్లేషిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క బలి చక్రవర్తి మళ్ళీ భూమి మీదకి రావడానికి ఇది బలిపాడ్యమైనటటువంటిది ఉపయోగపడుతుంది చాలామంది ఆ రోజున తమ ఇంట్లో ఉన్నటువంటి వాహనాలకు కానీ ఇంటికి కానీ చాలామంది బలు ఇస్తూ ఉంటారు గుమ్మరికాయలు కొడుతూ ఉంటారు కొంతమంది జంతు బలు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఆహార పదార్థాన్ని భుజించడం అని చెప్తూ ఉంటారు అంటే బలిచ్చినటువంటి ప్రధానాన్ని ముఖ్యంగా ఆహార పదార్థంగా వాడుకుంటూ ఉంటారు ఇంట్లో వంటుకుంటూ ఉంటారు ఈ రకంగా జరుపుకుంటూ ఉంటారు కానీ నిజానికి వాస్తవం ఏంటి అంటే ఈ వామనుడికి ఈ బలి చక్రవర్తికి జరిగినటువంటి మధ్యకాలం జరిగిన సంఘటనలే ఈ యొక్క బలిపాడ్యమికి పురాణ కథ అని చెప్పడం జరిగింది అంతేగాని దీనిని ఏదో రకంగా ప్రొజెక్ట్ చేయడం అనేటటువంటిది సరైనటువంటి విషయం కాదు దీనికి పురాణ కాదు ఇది ఉంది కాకపోతే దీపావళి తెల్లవారితే గనక మనకు ఏదైనా నరదృష్టి ఉన్నా చెడు దృష్టి ఉన్నా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల విష్ణుమూర్తిని పూజించడం వల్ల మనకు అనేక రకములైనటువంటి విపత్తులు తొలగిపోయి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనేటటువంటివి మనకు కలుగుతాయి పూజించేటటువంటి దేవుడు విష్ణుమూర్తి ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధన చేసుకొని తప్పకుండా అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు దిగ్విజయంగా పూర్తి కావాలంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి మా రోజు అదే రోజున ఎందుకు ఆరాధించాలంటే కూడా దీనికి కూడా ఒక కథ ఉంది ఏంటంటే శిబి చక్రవర్తికి గర్వం కూడా ఎక్కువగా ఉండేది ఆ గర్వాన్ని అణచివేశాడు తప్ప మంది శిబి చక్రవర్తి మీద కాలు పెడితే శిబి చక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి కానీ అక్కడ నిజం తెలుసుకోవాలి ఏంటి అంటే అతనిలో ఉన్నటువంటి గర్వ గర్వాన్ని అణచివేశాడు కనుక ఆ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తారో అహంకారం అనేటటువంటి తగ్గుముఖం పడుతుంది కోపం అనేటటువంటిది చల్లారుతుంది అలాగే మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక ప్రతి ఒక్క దానికి కూడా ఒక విలువ అలాగే పురాణ గాథలు అనేటటువంటి ప్రతి ఒక్కటి ఉంది కాబట్టి ఇది విష్ణుమూర్తికి చెందినటువంటి రోజుగా భావన చేస్తారు అందుకే ఆ రోజున విష్ణు ఆలయాలు కానివ్వండి అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి విశేషంగా జరుగుతాయి అందుకే దీపావళి తెల్లవారితే చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు ఎందుకంటే ఆ రోజు ఆ రోజున నారాయణుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున చేసుకుంటుంటే సత్యనారాయణ వ్రతాలు ప్రతి ఒక్కరు చేసుకుంటే మీ ఇంట్లో ధనవర్షం అనేటటువంటిది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటటువంటి పుష్కలంగా ఉంటుందమ్మా నమస్తే గురువు శ్రీమాత్రి